హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫయాజ్ ట్రక్ వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ అనేది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే మన బండి అయితే ఎంకాలు ఉంది కదా ఫ్రెండ్స్. సో ఒక పల్లెటూరు వాతావరణం అయితే అనిపిస్తుంది కదా, మొత్తం పచ్చగా ఎక్కడ చూసినా. సో మనం వాస్తవానికి పల్లెటూరులోనే ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది అయితే నేను చూపిస్తా. జగిత్యాల మోహన్ రావు పేట దగ్గర నుంచి అయితే మనం కర్ర లోడ్ ఎత్తడానికి అయితే వచ్చినాం. సో మన లారీ వెనకాలైతే కర్ర ఉంది, ఇది ఎప్పటిలాగా పక్క నుంచి ట్రాక్టర్ నుంచి తీసుకొచ్చారు, ఆల్రెడీ వేసింది, నేను చూపిస్తా పదండి. సో ఇక్కడ మన బండి ఆల్రెడీ అయితే కర్ర లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ బారు వేసి ఉన్నా చూడ రోడ్డు పైన. సో రోడ్డు మీద కాకుండా రోడ్డు పక్క పంట అయితే మొత్తం కర్ర వర్షేస్తుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. చూడండి ఎంత దూరం ఉందో. సో ఈ కర్ర అంతా అయితే మనం లోడ్ చేయాలి. నాకు తెలిసి ఇది మొత్తం మన బండి అయితే ఎక్కకపోవచ్చు, ఇంకొంచెం కర్ర మిగులుతాయేమో అని అయితే అనిపిస్తుంది, బట్ చెప్పలేము లోడ్ చేసేంత వరకు. నాకు అనిపిస్తుంది అంటే కొంచెం మిగిలొచ్చేమో అని. ఇంత దూరం వరకు ఉంది. సో ఈ కర్ర వెనకాల కూడా ఒక లుక్ వేయండి, మొత్తం అద్దరిపోయే లొకేషన్ ఉంది. సో మన బండిలో ఆల్రెడీ లోడింగ్ అయితే చాలా అయిపోయింది. నిన్న సాయంత్రం తక్కువ పోతుంది అని అయితే రైస్ వండుకున్నాం కదా, సో ఆ రైస్ అయితే మిగిలి ఉంది. అది ఇప్పుడు అట్లనే వదిలేస్తే ఖరాబ్ అయిపోతుంది అని ఇప్పుడు ఆ రైస్ని అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం మార్నింగ్ మార్నింగ్ పొద్దుగాలనే, ఎందుకంటే లేకపోతే వేస్ట్ అయిపోతుంది, 7 అవుతుంది. మేము దాన్ని ఫ్రైడ్ రైస్ చేసేసి ఇది వేస్తే 8 అయితే అవుతుంది. సో అందుకని ఇప్పుడైతే అన్నం అయితే ఇట్లా తీసేసి పెట్టినాం. సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తాడు మనవరు. సో ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది, తర్వాత సంగతి తర్వాత అయితే చూసుకోవచ్చు లోడ్ అయ్యేసి గ్యాప్లు అయితే. సో నిన్న లడ్డు అన్న అయితే చాలా కష్టపడి మన కోసం మన బండి అయితే అన్లోడ్ చేసిండు. సో మేము నలుగురం ఉండే కాబట్టి ఒక అడుగు ముంగడికేసుకొని అయితే మన బండి మనం అన్లోడ్ చేసుకున్నాం. సో డ్రైవర్లు కలుసుకుంటే హార్డ్ వర్క్ ఎంతైనా చేయొచ్చు. సో నిన్న మొత్తానికి అయితే ఫైనల్గా మన లడ్డు బ్రో వచ్చి అయితే మన బండి ఖాళీ చేసిండు. ఆయన ఇంతకుముందు కూడా చాలామంది ఒక వ్యాన్ ఆగిపోయినప్పుడు కానీ, డీజిల్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, టైర్ పంచర్ అయినప్పుడు కానీ, సో హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లడ్డు బ్రోకి. సో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల లడ్డు బ్రో వీడియోస్ అయితే రావట్లేదు, లేట్ అవుతున్నాయి. ఇక ముందైతే చేసి పెడతాడంట, కొంచెం లేట్ అవ్వచ్చు. సో మీ సపోర్ట్ అయితే అట్లనే లడ్డు బ్రో దగ్గర, లడ్డు బ్రోకి అయితే అలానే సపోర్ట్ చేయండి అని అయితే కోరుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం కాబట్టి కర్ర లోడింగ్కు. నిన్న అక్కడ నుంచి కూడా లోడింగ్ ఉండే ఛాన్సెస్ ఉండే, కానీ లాస్ట్ మొమెంట్ ఏం చెప్పలేదు. అక్కడ వెయిట్ చేస్తూ ఉండిపోతే ఇక్కడ కూడా లోడింగ్ మిస్ అయ్యేది. ఒకవేళ మళ్ళీ అక్కడ ఇక్కడ ఒక 50 రూపీస్ డిఫరెన్స్ బట్ కానీ అయితే ఒక 50-100 రూపీస్ డిఫరెంట్, కానీ మనకైతే డే వెళ్ళిపోయేది. మనం నిన్న అంత కష్టపడి అన్లోడ్ చేసినందుకు ఒక ఫలితం లేకుండా పోయేది కాబట్టి. సో ఈరోజు అయితే లోడ్ వేసుకుంటున్నా. ఈ రోజు లోడ్ అయిపోతుంది అంటే కారణం నేను మేము అన్లోడ్ చేసుకోవడమే. సో దానికి కారణం ఒక త్వరగా చూసుకుంటే లడ్డు బ్రో కూడా. సో ఇప్పుడైతే మనం రైస్ రాయిస్తుండో ఘాట్ వస్తుంది. ఫస్ట్ టైం ఫ్రైడ్ రైస్ అయిపోయింది వేడి వేడిగా. ఎట్లున్నారు అబ్బు? ఉప్పు తక్కువ, ఉప్పు కొంచెం తక్కువ ఉన్నాయా వేసుకో. సో బ్రేక్ఫాస్ట్ చేసి బోల్ని వాష్ చేసుకుంటే పని అయిపోయినట్టే, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వండుకోవచ్చు. ఎట్లా మాకు లోడ్ అయ్యి బయలుదేరే వరకు అయితే నైట్ అయిపోతుంది కాబట్టి మేము చేరుకునేసరికి మళ్ళీ వండుకోవడమే. ప్రతిసారి తేపకింత వెనకకు తేపకింత వెనకకు తేపకింత వెనకకు చేసుకుంటే రాలి. ఇప్పుడు బండి రివర్స్ పెడుతున్నాడు. సో మన వెనక నుంచి లోడ్ చేస్తారు ఈ కర్ర అయితే చూడండి. మన సుబాబుల్ నీలగిరి అంటే సైడ్లకు పెట్టి అయితే లోడ్ చేస్తారు కదా, ఇది అట్లా కాకుండా వెనకల నుంచి అయితే పొడుగు ఉంది కదా ఇది. సో ఇప్పుడు బండి ఎక్కడుందా, ఇప్పుడు మన ప్రజెంట్ లోడింగ్ పొజిషన్. సో మన బండి మొత్తం లోడ్ అయ్యేసరికి ఇక్కడికెక్కడికో వచ్చేస్తుంది. ఇట్లా వెనక అనుకుంటా వచ్చేసి అయితే బండి మొత్తం అయితే లోడ్ చేస్తారు. సో ఇట్లా ముంగడ చూడండి, వెనక నుంచి అయితే డోర్లో నుంచి అయితే వీళ్ళు పైన వేస్తున్నారు. అక్కడ పైన వేసిన లారీలో వేసిన కర్రను తీసుకెళ్ళి ముంగట వాళ్ళకి ఇస్తే వాళ్ళు పైన మాత్రం మంచిగా నీట్గా పేరుస్తున్నారు. చల్రే చాయ్ పీకా, ఇంకా చల్రే అత్తా
లాలింగ చలన రైతో రైందన క్యాబెక్ట్ ఎఫ్ఎం బనాలింగ ఓరు సాయి దాకా పోతాను చాయ్ తాగచ్చి మధ్యాహ్నం 2 అవుతుంది. మా వాడు ఇప్పుడే వంట చేసిండు, లేచినాం తింటాను. ఇక కర్ర లోడింగ్ అయితే ఇంకో గంట అయితే అయిపోతుంది. బండి తీసుకొచ్చి పొద్దున పెట్టి పడుకొని మా నిద్రలు అయ్యేసరికి, అన్నం వండుకొని తినేసరికి దాదాపుగా బండి లోడ్ అయ్యేందుకు అయితే వచ్చేసింది. సో లాస్ట్ అయితే నడుస్తుంది. ఇంకా కర్ర చూడండి ఎంత ఉంది. ఇంకా ఇంత అక్కడెక్కడో అక్కడ లాస్ట్ ఆ చెట్టు దగ్గర ఉండే బండి వెనకకు వేసి తీసుకొచ్చి ఇక్కడ దాకా అయితే పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వెనకకైతే తీసుకోవాలి. మావాడైతే తీసుకుంటాడు ఇప్పుడు. సో కొంచెం మళ్ళీగా తీసుకున్నారు. దాదాపుగా బండి మొత్తం అయితే లోడ్ అయిపోయింది. వెనక ఎక్కి ఎయ్యనీకి రాదు, అందుకని అయితే ట్రాక్టర్ అయితే పెట్టిండు. ట్రాక్టర్ ట్రాలీ దాని మీద ఎక్కి అయితే కర్ర అందిస్తారు. ఇప్పుడు మన లారీ ఇంకొంచెం వెనకకి తీసుకోవాలి. ఈ లాస్ట్కి వస్తా ఉంది. ఇంకా డోర్ అయితే పెట్టేసిండు. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేది ఇంకా మన బండికి. ఇంకా ఇంత కర్ర మిగిలి ఉంది. అక్కడ చెట్ల కాడ ఉండే బండి పొద్దున. ఇప్పుడు మెల్లమెల్లమెల్లమెల్లమెల్లమెల్ల ఎంత కర్ర వేసుకొని ఇక్కడ దాకా చేసినాం. ఇంత కర్ర ఉన్నది, ఈ మొత్తం పట్టది కావచ్చు. కొంచెం అయితే అయిపోద్ది. బండి అయితే పెట్టుడు అయిపోయింది. దాని మీద ఇప్పుడు ట్రాలీ మీద ఎక్కేసి అయితే మిగిలిన బండి అయితే లోడ్ చేసేస్తారు. వెనుక ఇవైతే పొడవు బల్లీలు అయితే కడిగేసాయి మిషన్ తోటి. ఆ ట్రాలీలు ఉన్న బల్లీలు అయితే అందులో వెనుక డోర్ లో కూర్చోబెడతారు. కూర్చోబెడితే ఇప్పుడైతే ఆ బల్లీలు అయితే కోసిండ్లు. అది వెనకాల నిలబెడితే సుబాబుల్ కర్ర అది నింపితే మాత్రం పక్కన బల్లీలు పెట్టడం చాలా ఈజీ. బట్ ఇది మామిడి కర్ర నింపితే చూడండి ఎంత కష్టమవుతుందో వెనుక అలా బల్లీలు పెట్టడానికి. నలుగురు బట్టి లేపినా కూడా లెవెన్ అంత పెద్ద బల్లీలు ఉంటాయి ఇవి. చాలా కష్టపడుతున్నారు పాపం. సో ఈ వెనక అయితే ఖచ్చితంగా బల్లీలు పెట్టాలి, లేకపోతే మాత్రం లోడ్ ఆగదు. సో అవి కూడా ఎంత లావుడు పెడుతున్నారు చూడండి. సో అంతసేపు నుంచి దాన్ని దండలాడుతున్నారు. అట్లా బ్యాక్ డోర్లో అయితే ఒక 4 బల్లీలు అని అయితే గుచ్చుతారు. సో మొత్తం బల్లీలు పెట్టినాక లోడ్ అయిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది అనేది అయితే చూడండి. సో అది పెట్టడమే కాదు, దాన్ని పెట్టిన తర్వాత అది ఒకవేళ అందులో పట్టకపోతే ఆ మిషన్ తోటి అయితే అప్పటికప్పుడు కడిగేసి దాన్ని అయితే లెవెల్ చేస్తున్నారు. మన బండి అయితే మొత్తం లోడ్ అయిపోయింది. వెనక బల్లీలు చూడండి ఎట్లా వచ్చినాయో. సో ముంగడ కూడా ఒక 4 బల్లీలు అయితే ఉన్నాయి.
ఇప్పుడైతే థర్డ్ వేసేస్తారు. థర్డ్ ఏంటంటే ఇట్లా ఇట్లా సైడ్ నుంచి కాకుండా ముంగటి నుంచి వెనకకు, వెనక నుంచి ముంగటికి అయితే క్రాస్ వేస్తారు. బండి లోడ్ మొత్తం అయిపోయింది, కవర్ వేసి అయితే మోగు కడుతున్నాం. సో వెనక బల్లీలు పెద్దవి పెట్టింది కాబట్టి పెద్ద మోగేమీ వేయలేదు, ఉత్త కవర్ వేసి వేస్తున్నాం. సో ఫ్రెండ్స్, బండి అయితే మొత్తానికి లోడ్ అయిపోయాం, అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది, అందులో కొన్ని వైర్లు ఉన్నాయైతే అవి అయితే చూస్తూ చూస్తూ క్రాస్ కావాలి, తాకే ఛాన్సెస్ ఉంటాయి. సో తాకిన కాడ అయితే వైర్లను పైకి లేపైతే ముంగడికి వెళ్ళిపోవాలి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మాత్రం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ని అయితే ప్రెస్ చేయండి, దాంతో మన వీడియోస్ అయితే ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం కదా, ముంగట కొన్ని అయితే వైర్లు ఉన్నాయి, వచ్చేటప్పుడు క్యాబిన్ తగిలినాయి, అందుకైతే మావాడైతే కింద దిగి మరి. సో చూస్తున్నాడు కేర్ఫుల్గా, ఎందుకంటే తాకిన తర్వాత వైర్లు తెగితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ వైర్లు అయితే తాకేలాగా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ మావాడైతే పైన చూస్తుండు, తాకింది కావచ్చు అందుకే ఆపుతుండు. ఇప్పుడైతే మనం హైవే మీదకి వచ్చినాం. ఇదైతే కొత్తగా ఏర్పడిన హైవే అవును మంచిర్యాల నుంచి. సో హైవే అయితే లైటింగ్ వగైరా పెట్టేసి అయితే మంచిగా నీట్గా అనిపిస్తుంది, ఖతర్నాక్ వ్యూ ఉంది కదా. సో ఇప్పుడైతే మనం కాలనగర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ మనమైతే కాకినాడ కంపెనీకి అయితే వచ్చేసినాం, బండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లోపలి తీసుకున్నారు. సో ఇప్పుడైతే కొన్ని బండ్లు అయిపోయిన తర్వాత అయితే అన్ని మామిడికాయ బండ్లే అన్లోడ్ చేస్తున్నారు. సో మామిడికాయ కర్ర మన బండి అయితే అన్లోడింగ్ పెట్టేసినాం. ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోస్ అనేది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.